నెల్లూరు జిల్లా సంగం జడ్పీ హైస్కూల్ను సీఐ వేమారెడ్డి సందర్శించారు. పాఠశాలలో ఆకతాయిల బెదిరింపులతో సామాగ్రి ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించి హెడ్ మాస్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హెడ్ మాస్టర్కు సూచించారు. అనంతరం చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, పాఠశాలలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు తమ వంతుగా 30% నిధులను పాఠశాలకు ఇస్తామన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులు కూడా పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడ విద్యార్థులకి ఈ అవగాహన కార్యక్రమాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అయితేమి, ఓక్సో యాక్ట్ అయితేమి, మరియు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అయితేమి, చదువు యొక్క లక్ష్యాలు అయితేమి, వీటన్నిటి గురించి విద్యార్థులకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ సంగం జడ్పీ హైస్కూల్కి ఈరోజు వచ్చి ఒక చిన్న క్లాస్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ హైస్కూల్లో సర్కారు వారు ఏర్పాటు చేసినటువంటి ఒక 4 వాష్ బేసిన్లు కొద్దిమంది పగలగొట్టారని చెప్పి హెచ్ఎం సార్ నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నిన్న బిజీ వల్ల రాలేకపోయాం, ఈరోజు వచ్చాం. నేను ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ నిక్షిప్ అనేది ఈరోజు ఈ స్కూల్లో 50,000 రూపాయలు 10,000 రూపాయలు అవుతుంది. కానీ రేపు ఇదే వ్యక్తి ఇంతకంటే పెద్ద మిర్చిప్ చేస్తాడు. సో ఆ పెద్ద మిర్చిప్ చేసినప్పుడు ఆ మిర్చిప్లో జీవితాంతం శిక్ష పడింది. తల్లిదండ్రులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీ పిల్లలకి రక్షణ మీరే ఉండాలి. పోలీసు వాళ్ళకి రక్షణ వస్తే పోలీసు వాళ్ళు కేసు కట్టి దర్యాప్తు చేసి తప్పుంటే చట్టం ప్రకారం అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరుగుతాం. సో అందుకని ఇట్లాంటి మిర్చిపనులు ఎవరు కూడా ఆగతాయిలు చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నాను. వాళ్ళని పట్టుకుంటాము, ఇదే ప్రెస్ ముందులో పెడతాము వాళ్ళు ఎవరు అనేది, వాళ్ళ మీద అత్యంత కఠినమైనటువంటి చర్య కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తాం. ఈ ప్రతి దాంట్లో ఒక ఫిజికల్ క్లూ అనేది అవసరం పోలీసు వారికి ఇప్పుడు ఉన్నటువంటి దీని ప్రకారం. అందుకని ఇక్కడ సుమారు 6 నుంచి 8 కెమెరాలు అవసరపడతాయని చెప్పి నిర్ణయించింది హెడ్మాస్టర్ గారు కలిసి మొత్తం తిరగడం జరిగింది. దీంట్లో సమాజం, స్కూల్ అంటే అందరికీ బాధ్యత కాబట్టి, అందరి యొక్క పురోగతికే స్కూలే పునాది కాబట్టి, దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి 30% పోలీస్ శాఖ తరపు నుంచి నేను బరాయిస్తానని చెప్పి చెప్తున్నాను. 30% టీచర్స్ని మా పెట్టుకోమని చెబుతున్నాము. 30% విద్యా కమిటీ మరియు విద్యార్థులందరూ ఒక్క రూపాయి అయినా సరే, అర్ధ రూపాయి అయినా సరే వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఈ స్కూల్ యొక్క రక్షణలో ఉండాలని చెప్పి కోరుకుంటాము. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.